హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వెళ్తుంది యానాం. యానాం అంటే మీకు తెలుసు కదా, చాలామంది దాన్ని ఆంధ్ర గోవా అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం రేట్లు తక్కువ. ఏ రేట్లు అనుకుంటున్నారా? అదేనండి, మందు రేట్లు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా బ్రిడ్జ్, ఇది ఆల్మోస్ట్ ఇది 2 km పైన ఉంటుందండి బ్రిడ్జ్. మీరు భగీరథ సినిమా చూసారా? దానిలో బ్రిడ్జ్ కోసం కదా మూవీ, అది అది బ్రిడ్జ్ అండి లాస్ట్లో చూపించేది. బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుందండి వెళ్ళడానికి. రీసెంట్గా మొన్న ఫ్లడ్స్ వచ్చాయి కదా, వరదలు అయ్యి గోదావరి అయ్యి ఆల్మోస్ట్ పైకి వచ్చేంత వరకు వచ్చేసే వాటర్, యానాం మొత్తం మునిగిపోయింది. ఐ మీన్ మునిగిపోవడం అంటే వాటర్ మొత్తం వచ్చేసింది. కానీ తర్వాత వాటర్ లెవెల్ అనేది తగ్గి కొంచెం వాటర్ అది నార్మల్ అయిపోయింది. మళ్ళీ ఎలా ఉండేది అలా వచ్చింది మొత్తం. ఈ బ్రిడ్జ్ సార్ ఎంత ఎంతలో వస్తూనే ఉంది. బిజీగా యానాం అంటే కాకినాడ నుంచి ఆల్మోస్ట్ 40 km అండి. ఈ కాకినాడ నుంచి వచ్చారంటే మీకు మధ్యలో కోరింగ కూడా తగులుతుంది. అదేనండి కోరింగ వైల్డ్ లైఫ్ సెంచరీ, మడ అడవులు. మన దగ్గరలో ఉన్న మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అది చాలా బాగుంటుంది. ఈసారి మీరు కాకినాడ ఇవన్నీ ఈస్ట్ ట్రిప్ వేశారంటే మాత్రం యానాం అలానే కోరింగ అసలు మిస్ అవ్వద్దు. యానాం అంటే రిలయన్స్ వాళ్ళు మొత్తం డెవలప్ చేశారు కదా, కొత్త కొత్తగా ఉంటుంది మొత్తం. మీకు ఫ్రెంచ్ కాలనీస్ అయ్యి ఎప్పుడైనా చూసారండి? మన దగ్గరలో ఉంది ఒక మరి. మనం ఫ్రెంచ్ కాలనీస్ అవి చూడాలంటే ఎక్కడికో పాండిచ్చేరి వెళ్ళాలి, తమిళనాడు అక్కడికో. లేదు మన దగ్గరే ఉంది, మనం చూడలేదు. మ్యాక్సిమం మొత్తం అంతా ఏ డెస్ట్రాయ్ చేసేలేదు. కొత్తగా కన్స్ట్రక్షన్ మారుతుంటే అందరూ మన తెలుగు వాళ్ళే ఉంటారు, ఇండియన్సే ఉంటారు కాబట్టి కన్స్ట్రక్షన్స్ అవి మారితే. కానీ ఆర్కిటెక్చర్ ఉంది, ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ అయితే ఇప్పటికీ ఉంది, కొన్ని ఉన్నాయి. సో మనం ఆ కొంచెం కొంచెం అయినా చూడొచ్చు కదా, దగ్గరలో ఉన్నది. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అమలాపురం సైడ్ నుంచి అయితే వస్తున్నాను. సో అందుకని ఇది ఈ రూట్ చూపించాను. కాకినాడ అయితే ఇప్పుడు మీరు ఆపోజిట్లో ఉంది కదా, ఆ రూట్లో వస్తారు. ఆల్మోస్ట్ యానాం ఇది బైపాస్, ఇది చూస్తున్నారు కదా. వెల్కమ్ టు యానాం. ఫస్ట్ మనం వెళ్తుంది అయితే మాత్రం రివర్ బెడ్ అండి, అదే బీచ్ వ్యూ అంటారు దీన్ని. స్ట్రైట్ వెళ్ళిపోండి ఇంకా ఇవ్వండి, ఇది రోడ్ ఎండింగ్. ఇది రోడ్ ఎండింగ్ వచ్చిన తర్వాత ఇక మీకు ఆర్చ్ కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు ఊర్లోకి వెళ్తారు, ఐ మీన్ అదే అంబేద్కర్ సర్కిల్ అవన్నీ. అక్కడ మీకు రూమ్స్ అవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఇది ఎండింగ్ ఇంకా, ఇది బీచ్ వ్యూ అనేది ఇది ఇంకా ఎండింగ్. ఇక్కడ మీకు మంచి మంచి శిల్పాలు అవన్నీ ఉంటాయి, చాలా పెద్ద ఉంటాయండి విగ్రహాలు అవన్నీ, చాలా బాగుంటుంది. చూస్తున్నారా మీకు సైడ్న విగ్రహాలు చూస్తున్నారా, ఫ్రీడమ్ ఫైటర్స్వి అలా అందరు విగ్రహాలు ఉంటాయండి. చూస్తున్నారు కదా మొత్తం చెట్టు చెట్లు ఆకులు కొమ్మలు, వాటర్ అంతా ఎలా ఉందో. మొన్న వరద అదంతా ముంచేసిందండి, ఇదంతా మునిగిపోయింది. అంటే మొత్తం పై వరకు కాదు, ఆల్మోస్ట్ ఒక 2 feet అలా పైకి వచ్చిందనే అన్నారు. మొత్తం రోడ్లన్నీ మునిగిపోయి అన్నారు. శివలింగం చూసారా ఎంత ఉందో అది? అరే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగానే ఉన్నాయి, 1 year కూడా అవ్వలేదు అప్పుడే అది విరిగిపోయింది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా నీట్గా ఉన్నాయి అన్నీ. అరే నాశనం చేస్తారు అబ్బా, మెయింటైన్ చేయట్లేదు సరిగ్గా. అయ్యయ్యో చూస్తే బాధ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా శిల్పం, గోదావరి దేవిది, అదే రివర్ గోదావరి విగ్రహం అది. ఇంతకుముందు చాలా చాలా ఎక్కువ మంది టూరిస్ట్ వచ్చేవారు యానాంకి. అయ్యయ్యో పాడు చేస్తారు అక్కడ, మీకు తొండాలు కనిపిస్తున్నాయి కదా, దాని నుంచి వాటర్ వస్తుందండి. వాటర్ వచ్చి శివలింగం మీద అభిషేకంలో పడుతుంది. ఇక్కడ ఏదో పూజ జరిగినట్టుంది. సో ఇవన్నీ ఇక్కడే వదిలేశారు, క్లీన్ చేయలేదు సరిగ్గా. చూడండి దూరం నుంచి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది, ఎందుకు మరి వీళ్ళు మెయింటైన్ చేయలేదు. ఇక్కడైతే పుష్కరిణి కూడా ఉంది, అంటే స్నానాలు అయ్యి చేస్తారు కదా వచ్చిన వాళ్ళు, అందుకని. ఈ కాలు చూసారు ఎలా జరిగిందో, మెయింటైన్ చేయలేదు సరిగ్గా. ఇక్కడ చిన్న గుడి కూడా ఉంది, ఇక్కడ కూడా దొరుకుతాయండి మీకు అన్నీ కావాల్సినవన్నీ దొరుకుతాయి, ఏ లేకుండా ఉండదు. కాకపోతే ఇక్కడ దొరకంది ఏంటంటే మీకు ట్రాన్స్పోర్టేషన్, ఆటోలు కానీ ఏమి ఇటువక రావు దొరకవు. మీరు స్పెషల్గా హైర్ చేసుకుంటే తీసుకుని రావాలి అంతే తప్ప, మీకు మాత్రం నార్మల్ షేరింగ్లో కావాలంటే ఏం దొరకవు. సో అది మీరు చూసుకోండి రండి వచ్చేటప్పుడు. అంతా చాలా బాగుండేదండి ఇక్కడ, పూజలు కానీ ఏమైనా జరిగినప్పుడు పైనుంచి వాటర్ అది ఆన్ చేసేవారు, తొండంలోంచి వాటర్ పడేది, శివలింగానికి అభిషేకం జరిగేది, చాలా బాగుండేది. నేను చూసినప్పుడు ఎందుకు ఇలా వదిలేశారో ఏం అర్థం కావట్లేదు. చాలా హిస్టరీ ఉంది యానాంకి. అసలు ఫ్రెంచ్ పీపుల్ ఆల్మోస్ట్ 300 years రూల్ చేశారు యానాంని. మన ఇండియా కన్నా ఈ యూనియన్ టెరిటరీస్కే చాలా లేట్గా వచ్చింది ఇండిపెండెన్స్, 1950s వచ్చింది వీళ్ళకి. ఇండియాకి 1947 వచ్చినా సరే ఈ ఫ్రెంచ్ కాలనీస్కి మాత్రం 1950s వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా సన్రైజ్, నేను ఎర్లీ మార్నింగ్ వచ్చానండి అందుకే ఇంత బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా గోల్డ్ కలర్లో మొత్తం, మీకు కెమెరాలో నీకు అంత క్లియర్గా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నేకడైస్తూ.
ఇప్పటికీ కొన్ని ఫ్రెంచ్ ఫ్యామిలీస్ అయితే ఇక్కడ ఉన్నాయంటున్నారు. ఐ మీన్ అప్పుడు వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు మనకి ఫ్రీడమ్ ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఒక కండిషన్ పెట్టారంట, కొంచెం ఫ్రెంచ్ కాలనీస్ అవి నీట్గా మెయింటైన్ చేయండి ఉంచండి అని చెప్పి. చూసారు ఎలా పడేసారు చెత్త అంతలో, అలానే పొల్యూషన్ వద్దు మొత్తం వాటర్ పొల్యూషన్. ఈ రాళ్ళు అవి ఎందుకు ఇలా కట్టారంటే ఆ ఫోర్స్కి వేవ్స్కి ఈ సైడ్లు పోకుండా ఉండడం కోసం అలా అడ్డు పెడతారు. చాలా బీచెస్లో వాటిలో మీరు చూసుంటారు, మేజర్ సిటీస్లో వాటిలో రోడ్స్ పక్కనే ఉన్నాయంటే మాత్రం ఇలా వేస్తారు పక్కగా. ఈ స్పాట్లో చాలా షూటింగ్స్ కూడా జరిగాయండి. RX100లో కూడా కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేశారు. బోటింగ్ అవన్నీ ఉండేవి. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయో లేవో చూద్దాం. చూస్తున్నారు కదా ఇప్పుడు క్లియర్గా రాళ్ళు ఎంత పెద్ద రాళ్ళు వేశారో. ఇవన్నీ అంతే వాటర్ ఫోర్స్ని స్టాప్ చేయడం కోసం పెడతారు. ఇంకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా క్లియర్గా ఇది విగ్రహం. వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టారంట, సో అందుకనే వీటిని ఒక హెరిటేజ్ లాగా ఫీల్ అయ్యి ఉంచారు ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ వాళ్ళు డెవలప్ చేసినవి కాదండి, ఫ్రెంచ్ కాలనీస్ వేరే ఉన్నాయి. ఇప్పుడు మ్యాక్సిమం అన్నీ లేవు, కొన్నే ఉన్నాయి. ఫ్రెంచ్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయే టైంలో వీళ్ళకి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారంట, ఇండియన్ గవర్నమెంట్ అదే ఇండియన్ సిటిజన్షిప్లో ఉంటారా ఫ్రెంచ్ సిటిజన్షిప్లో ఉంటారని. కొంతమంది ఫ్రెంచ్ సిటిజన్షిప్లోకి కన్వర్ట్ అయ్యారని కూడా చెప్తున్నారు. చూస్తున్నారు కదా ఈ బోటింగ్స్ అన్నీ వరదల కాటలకి బోట్లు ఎలాగ అయిపోయాయి. మెయిన్ టూరిజం చాలా బాగుండేదండి ఇంతకుముందు, ఇప్పుడు ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. వదిలేసారు మొత్తం అసలు మెయింటైన్ చేయకుండా. నీట్గా బోట్స్కి అన్నిటికీ ఒక బుకింగ్ కౌంటర్ ఉండేది, అక్కడ టోకెన్ అదే టికెట్ తీసుకున్న తర్వాత బోటింగ్ తీసుకెళ్ళేవారు. స్పీడ్ బోట్స్ ఉన్నాయి, నార్మల్ బోట్స్ ఉన్నాయి, అన్నీ ఉండేవి. చాలా బాగుండేదండి. చూస్తున్నారు కదా విగ్రహాలు అన్నీ ఎంత బాగున్నాయో ప్లేస్ కూడా. ఎందుకు వెళ్ళదు మెయింటైన్ చేయకుండా వదిలేసారు నాకు తెలియట్లేదు. ఇప్పుడు వాకింగ్కి ఊర్లో ఉన్న వాళ్ళు తప్ప ఎవరు రావట్లేదు. నేను 2 times వచ్చాను, టూ టైమ్స్ కదా చాలాసార్లు వచ్చాను. అంటే బేసిక్గా మా అన్నయ్య ఇక్కడ వేరే ఊర్లో వర్క్ చేస్తున్నాడు, సో అమలాపురంలో వర్క్ చేస్తున్నాడు, సో అందుకని అప్పుడప్పుడు వస్తుంటాను నేను. చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి, మార్నింగ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో అలా కూర్చున్నా మార్నింగ్ టైంలో కూర్చున్నా అలాగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ వీళ్ళు మెయింటైన్ చేయడం ఆపేశారు, సో టూరిస్ట్ అనే వాళ్ళు కూడా రావట్లేదు. వీళ్ళు కానీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే చాలామంది టూరిస్ట్ వచ్చేవాళ్ళు. చూస్తారు కదా శిల్పాలు అవన్నీ ఎంత బాగున్నాయో. రిలయన్స్ వాళ్ళు డెవలప్ చేశారు అనుకుంటున్నాను ఇది, అందుకే ఎక్కడ చూసినా మీకు రిలయన్స్ బోర్డ్స్ అయితే కనిపిస్తే చూపిస్తాను సార్, నాకు కనిపిస్తే మీకు చూపిస్తాను. స్టార్టింగ్లో నేను 2016-17 వచ్చినప్పుడు అయితే చాలా కలర్ఫుల్గా ఉండేది, అసలు ఎక్కడో వేరే స్టేట్లో ఉన్నామో ఎక్కడో ఉన్నామో అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇది భరతమాత విగ్రహం అండి, ఇది చాలా బాగుంటుంది. మీరు డైరెక్ట్గా చూసారంటే పైకి కూడా మీరు ఎక్కొచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. చూస్తారు కదా బోట్స్ అన్ని సిజిల్ హౌస్కి ఆల్మోస్ట్ అన్నీ పక్కన పడేసి ఉంచుతారు. పాపం ఎంత లాసో వీళ్ళకి. టూరిజం మళ్ళీ ఓపెన్ అయితే కానీ ఇవన్నీ నార్మల్ అవ్వవు. ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంటుందండి, ఇవ్వండి ఇదే పోలీస్ స్టేషన్. చాలా బాగుండేది, మంచి హడావిడి హడావిడి ఉండేది. ఎందుకు ఇలా అయిపోయిందో ఏంటో. ఇప్పుడు ఓన్లీ మార్నింగ్ వాకింగ్ మాత్రం పనికొస్తున్నట్టుంది. బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారు మీకు, ఇందాక మనం వచ్చాం కదా స్టార్టింగ్లో చూపించాను మీకు, అది ఈ బ్రిడ్జ్ అనండి. 2 km పైన ఉంటుంది బ్రిడ్జ్, ఇంకా ఎక్కువే. ఎగ్జాక్ట్గా నేను చూడలేదు. చూస్తున్నారు కదా ఈ 2 గ్రామాలని కలిపేది మాత్రం బ్రిడ్జ్ ఒకటే. లేదంటే ఇంతకుముందు ఓన్లీ బోటింగ్లోనే వెళ్ళేవారంట, పడవల్లోనే అవతల నుంచి అవతలకి. చాలా కష్టపడ్డారంటండి ఈ బ్రిడ్జ్ ఇక్కడ తీసుకురావడం కోసం. బాలయోగి గారు చాలా కృషి చేశారు ఈ బ్రిడ్జ్ కోసం అని చెప్పి అంటుంటారు అందరూ. అక్కడ బ్రిడ్జ్ మీద కూడా బాలయోగి వారధి ఆర్ వంతెన సంథింగ్ అలా ఉంటుంది. చూపిస్తాను మీకు వీలైతే, నాకు కెమెరాలో క్యాప్చర్ అవుద్దో లేదో తెలీదు. క్యాప్చర్ అయితే మాత్రం మీకు పక్క చూపిస్తాను. పేరు ఉంటుంది దాని మీద బ్రిడ్జ్ మీద. క్లాస్ ఫైనల్లీ ఇదే ఇంకా ఎండింగ్ అండి. ఆ చివర కనిపిస్తుంది మీకు జీసస్ క్రైస్ట్ది విగ్రహం. మీరు ఇలాంటిది ఎక్కడ చూసుంటారు నాకు తెలిసి బ్రెజిల్లో చూసుంటారు. వీటి కోసం మనం బ్రెజిల్ వరకు వెళ్ళక్కర్లేదండి, మన ఆంధ్రలోనే ఉంది యానంలో. చూస్తున్నారు కదా ఇది కూడా చిన్నదేం కాదు, పెద్దదే. ఆ కింద ఉన్నది చర్చ్ అండి. ఇప్పుడు ఓపెన్లో లేదు, మార్నింగ్ వస్తే మార్నింగ్ వచ్చాను కాబట్టి ఓపెన్లో లేదు. మేబీ మధ్యాహ్నం ఈవినింగ్ ఆ టైం ఉంటే ఉండొచ్చు. పైకి కూడా వెళ్ళొచ్చు దీనికి. చర్చ్ లోపల కూడా చాలా బాగుంటుందండి, ఇది మొత్తం ఒక స్టోన్ లాగా చేశారు. ఓపెన్లో లేదు, చూపిద్దాను మీకు లేదంటే. ఆహా ఆ సీనరీ చూసారా ఎలా ఉందో. వా ఎంత ప్రశాంతంగా ఉందంటే, అసలు మనం ట్రిప్స్ అంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం కానీ ఇది ఇలా మన చుట్టుపక్కలే చాలా ఉన్నాయి, మనమే సరిగ్గా చూడట్లేదు వాటిని. చూస్తున్నారు వ్యూ ఎలా ఉందో, ఒక పెయింటింగ్లా ఉంది కదా. ఇక్కడ యానంలో మన ఆంధ్ర తెలంగాణ ఈ గవర్నమెంట్స్తో సంబంధం ఉండదు,
మొత్తం కేంద్రపాలిత ప్రాంతం కదా, సో వాళ్ళే చూసుకుంటారు. చూసారా మీరు ఫస్ట్ నేమ్ అకౌంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ అని ఉంది ఇక్కడ. అవును చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీ కూడా ఉందండి, ఒకటి కంపెనీ ఉంది చాలా పెద్దది. అంటే నేను రావడం ఎర్లీ మార్నింగ్, అటువైపు వెళ్ళడానికి నాకు అవ్వలేదు, సో అందుకని నేను చూపించలేదు. ఈసారి వెళ్తే మాత్రం పక్క చూపిస్తాను మీకు. నీట్గా వార్నింగ్ బోర్డు పెట్టారు, అంటే ఇదంతా వాటర్ నిండిపోయి ఉంటుంది కదా, సో దానికోసం పెట్టి ఉంటుంది. ఇది ఎందుకు పెట్టారు నాకు మీటర్ అసలు అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించాగా నాకేం తెలియలేదు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కంటైనర్, ఇది వాష్రూమ్ అండి. ఇది ఇందులో మన బ్రిడ్జ్ మ్యాన్ వచ్చాం కదా, ఈ అబ్బాయి దిగుతాం చూడండి. ఇలాగా వచ్చేస్తే కిందకి డైరెక్ట్గా మీరు వచ్చేయచ్చు, మీరు వెహికల్లో వచ్చి అక్కడ ఆపేసి ఇలా కూడా రావచ్చు, లేదా మేము ముందర చూపించిన వీలో కూడా మీరు రావచ్చు. ఇంకొండి పైకి ఎక్కాం, పైన ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. పైన నుంచి వ్యూ ఇంకొండి క్లోజ్ చేసి ఉంది, నేను చూపిద్దాం అనుకుని వచ్చాను పైకి, మరి క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఆహా. ఈ మెట్లు ఎక్కడ ఉన్నదో పెద్ద టాస్క్ రా స్వామి, మనం ఎక్కలేం. అది బ్రిడ్జ్ ఓవర్ వ్యూ చూడండి ఇక్కడ నుంచి. అక్కడ కనిపిస్తుందా మీకు నవయోగ అని ఉంది కదా, అది కంపెనీది బాలయోగ. అది నాకు కనిపిస్తుంది, మరి మీకు దీని మీద నుంచి కనిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు. నవయోగ కవతలు చూసారా, స్పాట్ ఇందులో కనిపించట్లేదులేండి. లైట్ తీసుకోండి, ఆహా వ్యూ చూసారా. నాకు తెలిసి మన ఆంధ్ర తెలంగాణలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ ఇంత పెద్ద జీసస్ క్రైస్ట్ విగ్రహం లేదు. బాగుంది చూడడానికి, ఫొటోస్ కూడా బాగా తీసుకోవచ్చు. చాలామంది వచ్చారు మేము వెళ్ళేటప్పుడు, ఏవో రీల్స్ చేసి వెళ్ళిపోయారు వెంటనే. వాళ్ళు వెళ్ళేంత వరకు ఆగి నేను వీడియో అది రికార్డ్ చేసుకోండి ఖాళీ అయిన తర్వాత. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ బోట్స్ రిపేర్ షాపులు కూడా చాలా కనిపిస్తాయండి మీకు. మన పూలు అయితే కింద ఉంది, వ్యూ చూసారా ఎలా ఉందో, ఆహా సూపర్ ఉంది. వ్యూ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది, కాసేపు ఉండాలనిపించింది. కానీ మేము చాలా లాంగ్ జర్నీ వెళ్ళాలి, ఇంకా కోరింగ్ ఒకటి కవర్ చేయాలి కదా, సో ఉంది కదా. ఇంకొంటే ఇప్పుడు మన ఊర్లోకి వెళ్తున్నాం. ఇది చూసారు కదా చర్చ్, ఇది ఇది ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ అండి. ఇది ఈ చర్చ్ కూడా ఆల్మోస్ట్ 200 ఇయర్స్ అనుకుంటా, 18th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారండి ఈ చర్చ్ని. చూస్తున్నారు కదా మెరిసిపోతుంది చర్చ్ అయితే మాత్రం. ఇప్పుడు ఇంకిప్పుడే ఓపెన్ చేశారు, ప్రేయర్ చేసుకుంటున్నారు అండి అందుకే, లేదంటే లోపలికి వెళ్దాం అనుకున్నాను. చాలా బాగుంది చర్చ్ అయితే మాత్రం. డైరెక్ట్గా చూసారంటే ఫొటోస్ తెగ తీసుకుంటారు మీరు, చూస్తున్నారు కదా. అంటే అన్నీ లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్, ఈ ఫ్రెంచ్ కాలనీస్ కూడా. ఇంతకు మేము లాస్ట్ టైం ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే అప్పటికి కొన్ని ఉన్నాయి ఇల్లులు, అవి ఇప్పుడే అసలు ఏం లేవు, చాలా వరకు పోయినాయి. ఇక్కడ నార్మల్లోనే ఉన్నట్టుంది, ఇక్కడ మామూలు విలేజెస్లో ఉన్నట్టే ఉంది ఊళ్ళో. ఎక్స్పెక్ట్ చేశాను చాలా చేంజ్ అయ్యి ఉంటుందని ఇన్ని ఇయర్స్కి. ఎర్లీ మార్నింగ్ కదా మేము వచ్చింది, అందుకే రోడ్లు ఖాళీగా ఉన్నాయి, లేదంటే ఈ రోడ్లోకి అసలు రాలేరండి, ఘోరంగా ఉంటుంది జనరల్. ఇవన్నీ షాపింగ్స్ అవన్నీ మీకు ఇక్కడ యానంలో మందు తప్ప అన్నీ కాస్ట్ ఎక్కువే. ఏదో అనుకుంటారు యూనియన్ టెరిటరీ కదా ట్యాక్స్ ఉండదు తక్కువ ఉంటాయి అని, అలాగే ఉండదు, అన్నీ కాస్ట్ ఎక్కువే. ఫుడ్ కూడా కాస్ట్ ఎక్కువే, ఓన్లీ లిక్కర్ తప్ప. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా ఎదురుగా గోపురం, దీన్ని టెంపుల్ షెడ్ అంటారండి. ఇది దాటిన తర్వాత మీకు లిక్కర్ షాప్స్ అయితే ఉంటాయి, వరుసగా ఉంటాయి. ఏదో పాన్ షాపులు ఉన్నట్టు లిక్కర్ కూడా కాస్ట్ తక్కువ, చాలా తక్కువ. ఐ మీన్ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో రేట్లు పెంచిన తర్వాత కొంచెం ఇక్కడ కూడా రేట్స్ పెంచారు, లేదంటే చాలా తక్కువగా ఉండేవండి రేట్స్ మాత్రం. అంతా నార్మల్గానే ఉంది, సేమ్ నార్మల్ ఊర్లో వెళ్ళినట్టు, అసలు ఆ ఫీల్ లేదు. ఇంకా ఇలా మార్చేస్తే ఇంకెవరు వస్తారండి టూరిస్టులు, ఎవరు రారు, ఏముందని వస్తారు. ఓన్లీ హిస్టరీ తెలుసుకోవడం కోసం ఇంతవరకు రారు కదా. అది ఓన్లీ ఆ రివర్ బెడ్ ఉంది, అది కూడా ఇల్లు ఇంకా ఇప్పటికైనా మేల్కొని మెయింటైన్ చేసుకోకపోతే ఇంకా అది కూడా ఉన్నది కూడా పోద్ది. ఇంకా ఇల్లు హెరిటేజ్ని ఇలా పాడు చేస్తున్నట్టు ఉంటుంది. గవర్నమెంట్ కొంచెం తీసుకొని చేస్తే, కొంచెం శ్రద్ధ తీసుకొని మళ్ళీ డెవలప్ చేస్తే మళ్ళీ టూరిజం అనేది పెరుగుతుంది. చాలా బాగుంటుందండి రావడానికి, మన దగ్గర ఉన్నది మనం చూపించుకోవాలి. మన దగ్గర ఉంది పాండిచ్చేరి చూసారు కదా ఎలా వెళ్తారు జనాలు. ఇది అంబేద్కర్ సర్కిల్ అండి, మీరు ఈ సర్కిల్కి వచ్చేస్తే మీకు అన్నీ ఏం కావాలంటే అది అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఫుడ్, రూమ్స్, లిక్కర్, మీరు తిరగడానికి కూడా అన్నింటిలోనే అవైలబిలిటీగానే ఉంటుంది ప్లేస్ కూడా. చూస్తున్నారు కదా ఇది అంబేద్కర్ సర్కిల్. ఇది ఇక్కడ పోలీస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి యూనిఫాము. ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ వైన్ షాప్సే, నీట్గా దేవుళ్ళు పెట్టారు బొమ్మలు.
షట్టర్స్ మీద మందుల షాప్ అంట. దాటేసాం మనం. ఇక్కడ ఈ లైన్లో ఉంటాయి, మళ్ళీ ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే ఇక్కడ మనం ఎగ్జిట్ అయ్యే రోడ్లో కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు షార్ట్కట్లో. సో బేసిక్గా ఇది వన్ వే అండి. మీరు నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను, ఏ ట్రాఫిక్ లేదు, ఎవరు లేరు కాబట్టి నేను తిప్పేశాను. కానీ మీరైతే మాత్రం ఇలా రావద్దు, పోలీసులు ఉంటారు, ఆపేస్తారు, తర్వాత మీరే ఫేస్ చేయాలి రిస్క్ అనేది. సో అందుకనే ఇటువైపు రావద్దు, ఇది వన్ వే. ఇది అంటే సందులు చిన్నవు కదా అని చెప్పి మళ్ళీ ట్రాఫిక్ అది ఎక్కువైపోద్దని చెప్పి, లేదంటే బ్యారికేడ్స్ పెట్టేస్తారు టైం అవ్వగానే. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి అన్నీ మూసి ఉన్నాయి, సో ఖాళీగా ఉంది, నేను వచ్చేసాను. యానం బస్ స్టేషన్ కూడా ఇక్కడేనండి, బస్ స్టాండ్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఇక్కడ నుండి మళ్ళీ వైన్ షాప్ స్టార్ట్ అండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాయి చూడండి, ఎన్ని వైన్ షాప్లే. ఇవ్వండి, ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ చేశారు, బ్యారికేడ్స్ ఉన్నాయి ఇక్కడ. మామూలుగా అయితే పోలీసు కూడా ఉంటారు. వీళ్ళ టోపీలు కూడా చాలా వెరైటీగా ఉంటాయండి, రెడ్గా పొడుగ్గా ఉంటాయి. ఇవ్వండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఉన్నాయి కదా, ఇవన్నీ వైన్ షాప్లో చూస్తున్నారు కదా. మళ్ళీ ఓపెన్ చేయలేదు, ఇంకా ఓపెన్ చేసి అంటే చూపించామండి మీకు. రేట్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయండి ఆంధ్రాతో పోల్చుకుంటే. ఆంధ్ర తెలంగాణతో పోల్చుకుంటే మామూలుగానే రేట్లు తక్కువ. ఇక్కడ స్ట్రైట్గా చూస్తున్నారు కదా మీరు, అది కాంప్లెక్స్ అండి, బస్ స్టాండ్కి అలా వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ యానంలో చూడదగింది ఏంటి అంటే బొటానికల్ గార్డెన్ అండి. బొటానికల్ గార్డెన్ ఉంది కానీ నేను వెళ్ళేటప్పుడు ఓపెన్ చేసలేదు, అంటే ఎర్లీ మార్నింగ్ కదా, సో అందుకనే క్లోజ్ చేసి ఉంది. నేనైతే మాత్రం వాళ్ళని పర్మిషన్ అడిగేసి లోపలికి ఒక్కడిని వెళ్ళాను. వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకుని వస్తానండి, వీడియో అయితే రికార్డ్ చేయలేదు, అంత టైం లేదు, వాళ్ళు ఫాస్ట్గా వచ్చేయమన్నారు. ఇది ఒక్కటి మాత్రం మెయింటైన్ చేస్తున్నారండి, ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు, మేబీ ఊర్లో ఉందని చెప్పి చేస్తున్నారేమో. ఇదైతే విజిటర్స్ వస్తున్నారండి, ఇప్పటికీ కూడా చాలామంది విజిటర్స్ వస్తున్నారు, సో మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నారు. సో మిగతా కూడా రిపేర్ చేస్తారు, స్టార్ట్ చేస్తారు మళ్ళీ వర్క్స్ అని చెప్తున్నారు. నేనైతే ఫాస్ట్గా ముగించేసుకొని కోరింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. మీకు ఆల్రెడీ 2-3 వీడియోస్ అని చెప్తున్నాను, నాకు కొంచెం ఒక బిగ్ ప్లాన్ ఉంది, సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను నేను. బిగ్ ప్లాన్ అంటే మరీ బిగ్ ప్లాన్ ఏం కాదు, ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం బాగా చూపిద్దామని, అంతే ఇంకేం కాదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా నేను వెళ్ళాలనుకున్న దగ్గర మాత్రం పక్కా వెళ్తాను, అంటే మీరు చేసుకుంటే ఇంకొంచెం బాగా చూపించగలను. నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ కోరింగా.